అత్తయ్యా, తీసుకెళ్ళమ్మా. నన్ను అడగాలా, ఇది నీ ఇల్లు. అమ్మా, ఏమైందమ్మా? బాగుందా లేదా అని చూస్తున్నాను. సరే అమ్మా, నేను బయట వరకు వెళ్ళొస్తా. సరే సరే. పోలీసులు కూడా అవసరమైతే తప్ప కరుడు కట్టిన దొంగ మీద థర్డ్ డిగ్రీ వాడరు. మరి నువ్వేంటి, అమాయకుడైన బావగారి మీద ముప్పేడు దాడి చేస్తున్నావు, దెబ్బ మీద దెబ్బ కొడుతున్నావు, కనీసం అబ్బా అనే టైం కూడా ఇవ్వడం లేదు. సన్నగా వాన పడుతోంది, బయటకు వెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తావు? గొడుగేసుకుని ఆడుతూ పాడుతూ బయలుదేరతా. మరి కుంభవృష్టి పడుతుంటే చేసేదేముంది? తలుపులు మూసుకుని కూర్చుంటా. అది సునామీ వస్తుందంటే తట్టాబుట్టా సర్దుకొని ఏ ఊరో పారిపోతా. చిన్న చిన్న బెదిరింపులకి మీ బావగారు లొంగటం లేదు. ఇంతే కదా అనుకుంటున్నారు, అందుకే సునామీలా కష్టాల వరద సృష్టిస్తున్నా. తట్టుకోలేక పారిపోయొచ్చి నా చంకలు దూరుతాడు. పిల్లిని బెదిరిస్తే పారిపోతుంది, పులిని బెదిరిస్తే ఎదురు తిరుగుతుంది. ఒప్పుకుంటాను, ఆయన పులి కాని కోరలేని పులి, ఏం చేయలేరు. నువ్వు ఆయన మనసును చంపేస్తే రేపొద్దున్న ఎలా కాపురం చేస్తారు? ఎంతమంది మొగుళ్ళు మనసు చంపుకుని కాపురం చేయటం లేదు? ప్రస్తుతం నాకు కావాల్సింది నందుని కలిసి కాపురం చేయటానికి ఒప్పించడం. ఆ తర్వాత ముసుగేసుకున్న మనసుని ఎలా తట్టి లేపాలో నాలికలు నాకున్నాయి. ఉంటే పర్వాలేదు, లెక్క తప్పకుండా చూసుకో. నీ నమ్మకాన్ని ఎందుకు కాదనాలి? మొగుడు వీక్నెస్లేంటో పెళ్ళాలికి బాగా తెలుస్తాయి. అవును, మనల్ని ఇక్కడ కూర్చోబెట్టి ఈ మేనేజర్ ఇట్టుపోయాడు. నీ బెదిరింపులకి భయపడి పారిపోయి ఉంటాడు. నందు పారిపోనిస్తాడా? ఎక్కడ నేను కేఫీని కబ్జా చేసుకుంటాను అని ఆ మేనేజర్ని అడ్డం పెట్టుకుంటాడు, మన మీదకి రెచ్చగొడతాడు. మేడం, ఏమింది? కేసు అడిగాను, ఇవ్వకుండా ఇటుపోయావు. బాస్తో మాట్లాడడానికి వెళ్ళాను మేడం. ఏమన్నారు? పువ్వుల్లో పెట్టి ఇవ్వమన్నారా? మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళమని చెప్పారు మేడం. గొడవ చేస్తే మర్యాదగా ఉండదన్నారు. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? మీ బాస్ కి బాస్. మీ పర్సనల్ విషయాలతో నాకు సంబంధం లేదు మేడం. నందగోపాల్ గారు చెప్పిందే నేను మీకు చెప్పాను. ఈ కేఫే నాది, నాది. గట్టిగా అరిచినంత మాత్రాన ఈ కేఫ్ మీదైపోదు మేడం. ఇది నందగోపాల్ గారిది. తులసి మేడం పక్క నుండి డెవలప్ అయ్యేలా చేశారు, ఈ విషయం అందరికీ తెలుసు. మీకు తెలియని విషయం ఒకటుంది, ఈ లాస్య పట్టుబడితే సాధించకుండా ఏది వదలదు. ఇవ్వను అని బెదిరించిన మీ బాస్ నోటితోనే ఇస్తాను అని చెప్పిస్తాను, చూస్తూ ఉండు. ఎందుకమ్మా అలా మౌనంగా ఉన్నారు? ఏదో ఒకటి మాట్లాడండి, ఏదో ఒకటి అడగండి. అడగడానికి ప్రశ్న లేక కాదమ్మా, ఎలా అడగాలో తెలియక మౌనంగా ఉన్నా. అమ్మ ఎందుకు ఇలా మాట్లాడుతుంది? ఈ ఇంట్లో నా పరిస్థితి తెలిసిపోయిందా? నువ్విక్కడ ఎలా ఉన్నావమ్మా? ప్రాబ్లం ఏం లేదు కదా. ప్రాబ్లం ఎందుకుంటుంది నాన్న? అసలు ఆ అనుమానం ఎందుకు వచ్చింది? విక్రమ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మా అత్తయ్య గారు నన్ను ఇష్టపడి కోడల్ని చేసుకున్నారు. అప్పుడే నేను కష్టపడటం చూడలేక అత్తయ్య గారు నన్ను హాస్పిటల్కి కూడా వెళ్ళనివ్వటం లేదు. ఇంట్లో ప్రతి వాళ్ళు నన్ను ఎంతో అభిమానంగా చూసుకుంటున్నారు.
ఇంతకంటే హ్యాపీ లైఫ్ ఏ కొత్త కోడలికి దొరకదమ్మా. ఏమైంది? నేను హ్యాపీగా ఉన్నానని చెప్పినా ఎందుకలా డల్గా ఉన్నారు? అబ్బే, అదేం లేదమ్మా. మాకు కావాల్సింది కూడా మీ సంతోషమే. మీ అత్తగారి తమ్ముడు ఎప్పుడూ అలాగే వంకరగా మాట్లాడుతూ ఉంటాడా? అవి వంకర మాటలు కాదు నాన్న, మా అత్తగారి మనసులో మాటలు. ఏంటమ్మా, సమాధానం చెప్పకుండా ఆలోచిస్తున్నా? ఏమీ లేదమ్మా, ఆయన మాటల్ని మీరెందుకంత సీరియస్గా తీసుకుంటున్నారా అని. మనసుని బాధ పెట్టాయి కాబట్టి. నా కూతురుతో అంత హార్ష్గా మాట్లాడడానికి ఆయనకేం హక్కుంది? మేనల్లుడయ్యుండి విక్రమ్ ఆయన మాటలు పట్టించుకోడు. చూశారుగా, మీ ముందే ఎలా తీసి పారేసినట్టు మాట్లాడారో. మీ అత్తగారు నీతో బాగానే ఉంటారుగా. ఉండకపోతే ఎప్పుడో పుట్టింటికి పారిపోయి ఉండేదాన్ని.